బాబు బరువు తగ్గారంటూ సోషల్ మీడియాలో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తూనే ఉన్నాం, ములాఖత్కు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ బయటకు తీసుకొచ్చి సృష్టిస్తూనే ఉన్నారు. అందులో ఇది కూడా ఒక దొంగ నాటకం అని అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన ప్రతిసారి ప్రతి వారం కూడా కుటుంబ సభ్యులు ములాఖత్తులు వెళ్తున్నారు. స్వయంగా నారా భువనేశ్వరి, అదేవిధంగా బ్రాహ్మణులు కూడా ములాఖత్తుల్లో కలుస్తున్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కలుస్తాయి. అయితే ఈరోజు ఉదయం నుండి కూడా, అంటే అకస్మాత్తుగా, ఎప్పుడైతే నిన్న వరుసగా కోర్టుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ కోర్టుల్లో ఎక్కడ కూడా ఊరట లభించినటువంటి పరిస్థితి ఉందో, ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఒక కుట్ర ఆ రాజకీయానికి తెరతీసింది. కాకపోతే ఆ కుట్ర రాజకీయం కూడా వికటించింది. ఎందుకంటే కొన్ని అంశాలు చాలా స్పష్టంగా వరుసగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, నారా లోకేష్లు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ప్రాణహాని ఉంది చంద్రబాబుకి జైల్లో, ఆయన బరువు తగ్గిపోతూ ఉన్నారు, ఆయనకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, కలుషితమైన నీటిని ఇస్తూ ఉన్నారని ఒక తప్పుడు ప్రచారం చేశారు. కానీ చాలా స్పష్టంగా జైలు అధికారులకు సంబంధించినటువంటి నివేదికలు, వైద్య అధికారులు ఇచ్చినటువంటి నివేదికల్లో చంద్రబాబు ఎక్కడ కూడా బరువు తగ్గలేదు. 66 కేజీలు ఉన్నప్పుడు, వచ్చినప్పుడు జైలుకు వచ్చినప్పుడు 66 కేజీలు ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు 67 కేజీలు ఉన్నారు. అదేవిధంగా నిరంతరం కూడా వైద్య సిబ్బంది మానిటరింగ్లో చంద్రబాబు ఉంటూ ఉన్నారు. పటిష్టమైనటువంటి భద్రతలో ఆ చంద్రబాబు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. జైలు అధికారులు చాలా స్పష్టంగా ఏదైతే ఏసీబీ కోర్టు రిమాండ్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నిబంధనని కూడా పాటిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఆయన తినాల్సినటువంటి ఆహారాన్ని కూడా ప్రతిరోజు నారా భువనేశ్వరి తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ క్యాంపు కార్యాలయం దగ్గర క్యాంపు నుండే వండి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎటువంటి ఆహారం అయితే అందిందో ఇప్పుడు కూడా అటువంటి ఆహారమే నారా చంద్రబాబుకి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రెగ్యులర్గా చంద్రబాబు ఉపయోగించేటువంటి మందులు కూడా, వాటన్నిటిని కూడా నారా భువనేశ్వరిని పంపిస్తున్నట్టు వాటిని ప్రత్యేకంగా పరీక్షించి జైల్లో ఏవైతే హై ప్రొఫైల్ రిమాండ్ ఖైదీలకు ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ని ఎక్కడా తూచా తప్పకుండా నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ, వైద్యులు అందుబాటులో ఉండడం, 24/7 వైద్య సేవలు వైద్యులు అందుబాటులో ఉంచుతూ దాంతోపాటుగా పటిష్టమైన భద్రత జైల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి చంద్రబాబుని అక్కడ భద్రంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్నిసార్లు కూడా మనం చూస్తే కొద్ది రోజుల కింద ఈ వైద్య నిపుణులు, ఆ జైలు అధికారులే కాదు, కొద్ది రోజుల కిందట కలిసినటువంటి పయ్యావుల కేశవ్ నారా చంద్రబాబుని ములాఖత్తులు కలిశారు. అంతకుముందు హోంమంత్రి ఆ నిమ్మకాయల చినరాజప్ప కూడా ములాఖత్తులు కలిసారు. వీళ్ళంతా కూడా చంద్రబాబు గతం కంటే స్వయంగా పయ్యావుల కేశవ్ ఒక కామెంట్ చేశారు, తాను కలవగానే ముందుగా కృష్ణా జలాల కోసం మాట్లాడారు. సో రెట్టించినటువంటి జైల్లో కొంగదీస్తారు, కొంగుపోతారని మేము అనుకుంటే దానికంటే రెట్టింపు ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు కనిపించారని స్వయంగా పయ్యావుల కేశవ్ కామెంట్ చేశారు. అంత దృఢంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయంగా పయ్యావుల కేశవ్ చెప్పి ఈరోజు ఉదయం నుండి ఒక్కసారిగా ఒకవైపు అచ్చెన్నాయుడు, అశోక్ గజరాజు, అదేవిధంగా యనమల రామకృష్ణుడు, ఇంకొక వైపు బుద్ధ వెంకన్న, మొత్తం ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. 5 కేజీలు బరువు తగ్గిపోయారని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ట్వీట్లు చేస్తూ వరుసగా తప్పుడు ప్రచారం చేశారు. కానీ సైంటిఫిక్గా వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక, జైలు అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చంద్రబాబు బరువు తగ్గలేదు, బరువు పెరిగారన్న అంశం వెల్లడయ్యేసరికి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉదయం నుండి, చంద్రబాబు కుటుంబం ఈరోజు ఉదయం నుండి చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అసలు గుట్టు రట్టైనటువంటి పరిస్థితి. మరొకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ నిన్న రాత్రి నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా నిఘా వర్గాలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే ఒకవైపు తాడేపల్లి ముట్టడికి బుద్ధ వెంకన్న లాంటి టీడీపీ కార్యాలయం లీడర్లు ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి బయలుదేరుతుండడం, ఇంకొక వైపు రాజమండ్రి జైలును ముట్టడిస్తామంటే మరికొంతమంది హడావుడి చేయడం, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక రభస సృష్టించాలి. గత 34 రోజులుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాజీవనం ఎటువంటి విఘాతం లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా పండగలు సైతం చాలా కంఫర్ట్గా ప్రజలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక అలజడి సృష్టించాలని ఒక ప్లాన్ అయితే తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. అయితే ఆదిలోనే ఆ ప్లాన్ అన్నది వికటించింది. ఏవైతే 5 కేజీలు బరువు తగ్గిపోయారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు చేసినటువంటి ట్వీట్లు పచ్చి అబద్ధమని తెలిపింది. సాక్షాత్తు జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్
ఆన్ రికార్డ్ ఈ విషయం చెప్పారు. దానికి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా చెప్పినట్టు అయితే ఆశ్చర్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం చాలా రోజుల నుండి ఒకసారి వేడి నీళ్ళు ఇవ్వలేదని, ఒకసారి దోమలు కుడుతున్నాయి, ఇంకొకసారి భద్రత లేదని, ఇంకొకసారి ఇతర ఖైదీలు ఇలా రకరకాల ఆరోపణలు చేసిన, కానీ ఈ రోజు వరకు కూడా ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ చంద్రబాబుకి అదనపు సదుపాయాలు కానీ లేదా సదుపాయాల లోపం ఉంది కానీ ఏ ఒక్క కోర్టులో కూడా ఇప్పటివరకు చంద్రబాబు కుటుంబ సభ్యులు పిటిషన్ కూడా వేయలేదు. అంటే కేవలం ఇది ఆరోపణ చేసి ప్రజల్లో ఒక మబ్బి పెట్టాలి, తప్పుడు ప్రచారం చేయాలన్న ఆలోచనే తప్ప చట్ట ప్రకారం అందాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కు చంద్రబాబుకు అందుతుందన్న విషయం అయితే స్పష్టమవుతుంది. అందుకే ఈ రోజుకి కూడా ఏసీబీ న్యాయమూర్తి ముందు గతంలో చంద్రబాబును ప్రవేశపెట్టినప్పుడు కూడా తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాన్న విషయాన్ని స్వయంగా చంద్రబాబు చెప్పిన పరిస్థితి, తర్వాత అతనితో కలిసి వచ్చిన తర్వాత స్వయంగా పయ్యావల కేశవ లాంటి నాయకులు, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాళ్ళు చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, దృఢంగా ఉన్నారు, మానసికంగా మరింత స్ట్రాంగ్ అయ్యారు, ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉన్నారు, కృష్ణా జలాల కోసం ఆలోచిస్తూ ఉన్నారు, ఇతర సమస్యల గురించి ఆలోచిస్తామని చెప్తూనే ఈరోజు ఉదయం నుండి ఇటువంటి ప్రచారం చేశారు. అయితే జైలు శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు, డాక్టర్లు ఇచ్చిన నివేదికలతో అవన్నీ కూడా పటాపంచలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇందులో చంద్రబాబుకి సంబంధించిన స్కిన్ సమస్య అన్నది వచ్చింది, ఆల్రెడీ కొన్ని ర్యాషెస్ వచ్చాయి, దానికి సంబంధించి కూడా ఎవరైతే వైద్య చర్మ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జైలు అధికారులు ఇమీడియట్గా వైద్య సేవలు అందించడంతో పాటుగా వాళ్ళు ఇచ్చినట్టు మెడికేషన్ కూడా ఇప్పటికే చంద్రబాబు కూడా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి. సో చాలా జైలు అధికారులు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ సందర్భంగా ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పటిష్టమైన భద్రతలో చంద్రబాబు ఉంచడమే కాకుండా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నట్టుగానే అతనికి ఆహారమైనా మందులైనా అందిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఆరోపణల పట్ల మాత్రం జైలు అధికారులు సీరియస్గా ఉన్నారు, దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితుంది. హరిత ఎస్ సతీష్, మీరు చెప్తున్నట్లే రోజుకో ఇష్యూ అనేది తెరపైకి తీసుకురావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒకరోజు దోమలు కొట్టడం అనేది, ఇప్పుడు కూడా ఇంకొక ఇష్యూ తెరపైకి తీసుకొచ్చారు. మరి బాబు జైలు అడుగు పెట్టినప్పుడు 66 కేజీలు ఉన్నారని, ప్రస్తుతం 67 కేజీలు ఉన్నారని కూడా జైలు శాఖ చెప్తోంది. మరి ఎక్కడా కూడా బరువు తగ్గలేదని చాలా క్లారిటీగా చెప్తోంది. మరి బాబుకి ఇంటి నుంచి భోజనం వస్తుంది కదా, మరి ఇటువంటి తప్పుడు ప్రచారం ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నట్టు అసలు? అయితే కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈరోజు ఉదయం నుండి కూడా ఈ ప్రచారానికి తెరలీపినటువంటి పరిస్థితి. దాదాపుగా 34 రోజులు అవుతుంది, అటు ఏసీబీ కోర్టు దగ్గర నుండి హైకోర్టు వరకు కూడా ఈ కేసులో చాలా క్లియర్గా అన్ని ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో వరుసగా రిమాండ్లు ఇస్తున్నటువంటి పరిస్థితుంది. ఇలాంటి తరుణంలో ఎక్కడ అసహనం అన్నది ఎక్కువగా బయటపడుతుంది, మరి ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు ప్రవర్తించినటువంటి తీరు కానీ, మరొకవైపు బయట ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, వీటన్నిటితో పాటుగా సైంటిఫిక్గా ఆలోచించి శాస్త్రీయంగా అక్కడ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ప్రతి అంశం కూడా చంద్రబాబుకు అందుతోంది.